సజ్జత సరే రేపు మాపు ఎత్తిపోయే పార్టీ గురించి వాళ్ళ పేపర్ గురించి, పైగా సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి సగం వాట నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది. దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం, మాకిరెడ్డి గారు కార్టూన్ ఈనాడులో. అవునమ్మా మీకు సగం వాట ఉందని చెప్పి సగం పేజీలు మీ మీద రాస్తున్నారని చెప్పి, సగం పేజీలు మీకే అలాట్ చేశారని చెప్పి చెప్పారు. చాలా దారుణం, ఒక వ్యక్తిత్వ హననం ఆ రేంజ్లో చేయటం, అతి నీచమైన భాషలో ఆ ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం. దీనికి పరాకాష్ఠగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్కి అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు, కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు. మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు, అడిదడి తగలయా. అలాగే మరి పులివెందుల్లో పొడ్డలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని. సో అలా ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆరితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, రోజా గారు మంత్రే కదా, అదే కొత్త బ్యాచే కదా మంత్రి. సో ఒక మంత్రిగా మరి ఆవిడ అంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవలసిన అంశమే, అది లైట్గా తీసుకోకూడదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని పై కేటగిరీ సెక్యూరిటీ ఎట్టేవరు కష్టం, కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక 600 మందిని అరేంజ్ చేశారట, ఆయనకి ఆయన శ్రీమతికి విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు మరి ఆయన తల్లికి కూడా పెట్టుకున్నారు, ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట. మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనీస్ని పెట్టవచ్చు, వాళ్ళ బావ కూడా సెక్యూరిటీ కూడా తీశారట. మరి వాళ్ళ బావని ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు అడ్వైజ్ ఇస్తున్నారా మన సెక్యూరిటీ పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నా. అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా అలౌ చేస్తారో నాకు తెలియదు. మరి పేపర్లో చూసా మరి ఒక అమ్మాయికి మరి 50 మందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం వెళ్తే మన ఖర్చుతో మనం కట్టిన ట్యాక్సుల ఖర్చుతో వాళ్ళ కూతుర్లకి సెక్యూరిటీ అట. లండన్లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండదు తెలుసా, అది బ్యాగ్ ఇచ్చుకుని వెస్ట్ మినిస్టర్ ఇక్కడ నుంచి అరౌండకి ఆ జార్జ్ మేయర్ ఇలా అంటారు జార్జ్ మేయర్ బ్యాగ్ ఇచ్చుకుని తిరుగుతారు, పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ. లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన వారికి లాగా నేను బొచ్చులో అనలేను, సంస్కారం అడ్డొస్తాను. ఓ చిన్న రాష్ట్రానికి ఈ విశాల భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒకరిని ఎన్నుకున్న పాపానికి వారి కుమార్తెల గట లండన్లో ఉంటే లండన్లో అమెరికాలో ఉంటే అమెరికాలో సెక్యూరిటీ అంట, ఎవడేం చేస్తలే. సరే ఇంకో 2 నెలలు భరించాలి తప్పదు. మరప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కుమార్తె కాకపోద్దా, మరప్పుడు ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో 100 మందిని అక్కడ ఎట్టి కాపలా కాయిస్తాడా, ఎర్రగడ్డ డబ్బులు కాకపోతే ఆడిది కాకపోతే తాటిపెట్టుకు ఎదురు తేకమన్నా అంట మా జిల్లాలో సామెత. అలా ఉంది ఇది ఏంటి, 100 కోట్లు ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తారా, బాగుకున్న సెక్యూరిటీ తీసేస్తారా, ఇది కరెక్ట్ కాదు. మా షర్మిలా
నీ శ్రేయోభిలాషగా చెప్తున్నా. దయచేసి ఢిల్లీ వచ్చినప్పుడు మొహాటం లేకుండా రక్షణ మీ సోదరుడి పార్టీ నుంచి, మీ సోదరుడి పార్టీలోని కాలకేయుల నుంచి రక్షణ కోసం సెక్యూరిటీ అడగమని నా సూచన. ప్రతిరోజు ఇంపార్టెంట్.